ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరై కౌన్సిలర్లకు పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నోబుల్పతి, వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి పుట్టపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై కౌన్సిలర్తో ఎమ్మెల్యే సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ మెంబర్లుగా అగర్బత్తి నాగరాజు, సయ్యద్ భాను, కర్ముకుల ఆదాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ తీర్మానం చేసింది. ఇందులో భాగంగా పుట్టపర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేశారని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లతో పాటు ఇన్ఛార్జ్ కమిషనరు మురళీధరు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అడ్వైజర్ కమిటీగా ఎన్నుకోవడానికి మా కౌన్సిల్ మీటింగ్లో అందరూ ప్రతిపాదించడం జరిగినది. నగర పంచాయతీ మెంబరు అడ్వైజర్ కమిటీగా శ్రీ ఘంటసాల రాజాను ప్రతిపాదిస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ రాజా గారు తనకున్న అపారమైన భక్తి భావంతో ఆధ్యాత్మిక చింతన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఈ పాత్ర పరిస్థితులను నాగరాజు గారిని శ్రీమతి వైఎస్ సాయిలీల గారు ప్రపోజ్ చేయగా శ్రీ ఎం తిప్పన్న గారు బలపరిచినారు. మైనారిటీ కోటా కింద సయ్యద్ భాను శ్రీ కనుముక్కల ఆదాం గారిని శ్రీ ఎం శ్రీలక్ష్మి వైస్ చైర్మన్ గారు ప్రతిపాదించినారు. బోర్డు మెంబర్గా శ్రీ జి రాజా గారిని నాలుగో వార్డు మెంబర్ ప్రపోజ్ చేసి ప్రతిపాదించినారు. ఈ ఏ ఇతర ప్రతిపాదనలు రానందున వీరి ముగ్గురిని తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది. ఆయన రిక్వెస్ట్ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే పుట్టపర్తికి సంబంధించి భగవాన్ సత్యసాయి బాబు ఇక్కడ ఎన్నో ఇన్స్టిట్యూషన్ నెలకొల్పాడు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఇక్కడ వస్తే మనకు అనుకూలం అవుతుంది. పిల్లలకు మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ అంటే స్కూల్ డ్రాప్అవుట్, కాలేజ్ డ్రాప్అవుట్ పిల్లలు కూడా స్కిల్స్ నేర్పిస్తారు అక్కడ. కాబట్టి మన పిల్లలు భవిష్యత్తులో ఎక్కడికన్నా బయటి ప్రాంతానికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగాలు చేసుకునే దానికి కూడా ఉపయోగపడుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా పుట్టపర్తి మనకు శాంక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా ఈ సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపుగా 40 కోట్ల మన కడప రాజా గారిని అడ్వైజర్ కమిటీ బోర్డు మెంబర్గా ఎన్నుకొంటున్నాము. మొత్తం దాదాపు 40 crores తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంటర్స్ 25 అందులో ఇందుకు పార్లమెంట్కి సంబంధించి మనకు కేటాయించడం అది ముఖ్యమంత్రి గారి చదువుతోనే మనకు జరిగింది కాబట్టి